మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మాడూరు సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 1-4 వార్డులకు గుడికాడి పోచమ్మ శ్రీనివాస్ రెడ్డిలు ఒక్కొక్క నామినేషన్ను రావడంతో ఆ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నిక ధ్రువపత్రాలను ఈ నెల 15వ తేదీన అందించడం జరుగుతుందని ఎన్నికల అధికారి కిరణ్ మై, అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిక్, సొసైటీ సీఈఓ కృష్ణ, ఇన్ఛార్జ్ చైర్మన్ చందర్ తదితరులు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ 27-4 వాళ్ళు విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మరి ఇక్కడ ఎన్నికలు జరపడానికి 9th round నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 10th round రిసీప్ట్ ఆఫ్ నామినేషన్ పర్పస్ రెండే రెండు నామినేషన్స్ వచ్చింది. మడూరుకు ఒకటి TC1 మడూరు, TC4 ఖాజాపూర్. మరి ఈ రెండు టీసీలకు సంబంధించి రెండే నామినేషన్, మడూరు నుంచి ఒక నామినేషన్ వచ్చింది, ఖాజాపూర్ నుంచి కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. కాబట్టి నిన్న రిసీప్ట్ ఆఫ్ నామినేషన్ జాబితా నిన్ననే వేయడం జరిగింది. మరి ఈరోజు స్క్రూటినీ అండ్ విత్డ్రాల్లో భాగంగా మరి వచ్చిన నామినేషన్స్ అక్రమంగా ఉన్నాయి కాబట్టి మరి స్క్రూటినైజ్ చేసినాం ఆ వీటిని. మరి ఎలాంటి విత్డ్రాల్ పరిస్థితి లేదు కాబట్టి ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు వేయడం జరిగింది. ఈరోజు పిఎస్ఎస్ మరియు శంకరంపేట మండలి సంబంధించి ఎలక్షన్ TC1 TC4లో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి మాకు స్టేట్ ఎలక్షన్ అథారిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారంగా 9-9 2021 నాడు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మరి 10-11 నామినేషన్ల స్వీకరణ జరిగింది. స్క్రూటినీ ఈరోజు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ విత్డ్రాయల్స్ కానీ మరియు పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ కూడా ఈరోజు 11-11 జరిగింది. అదే మరి నామినేషన్స్ పరంగా ఒకటే ఒకటి ఆ వార్డ్ నుంచి వార్డ్ నెంబర్ 1 నుంచి ఒకటే వచ్చింది.